Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. సుప్రీం కోర్టుకు జగన్ రాసిన లేఖ ఏమైందో తెలుసా? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా జస్టిస్ ఎన్వీ రమణ పేరు దాదాపు ఖరారైనట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనపై ఫిర్యాదు చేస్తూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ రాసిన లేఖ ఏమైందన్న విషయం చర్చకు వస్తోంది. జస్టిస్ రమణ పేరు ఖరారైందన్న వార్తలు వస్తున్న సమయంలోనే సుప్రీంకోర్టు ఈ లేఖపై తన నిర్ణయాన్ని బుధవారం వెల్లడించింది. న్యాయ వ్యవస్థ ప్రతిష్టను చర్చకు పెడుతూ దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన జడ్జీలపై జగన్ ఫిర్యాదు వ్యవహారంలో సుప్రీంకోర్టు ఎట్టకేలకు స్పందించింది. అమరావతి భూ కుంభకోణానికి సంబంధించి సీనియర్ జడ్జి జస్టిస్ ఎన్వీ రమణ మరికొందరు జడ్జీలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన ఫిర్యాదుపై అత్యున్నత న్యాయస్థానం తన నిర్ణయాన్ని వెల్లడించింది. తదుపరి సీజేఐగా జస్టిస్ రమణ పేరును సిట్టింగ్ సీజేఐ జస్టిస్ బాబ్డే కేంద్రానికి ప్రతిపాదించిన కొద్ది గంటల్లోనే ఫిర్యాదు వ్యవహారంపై సుప్రీంకోర్టు ఓ ప్రకటన విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నాటి చంద్రబాబు హయాంలో భారీ భూకుంభకోణం జరిగిందని, ఈ మేరకు రాష్ట్ర యంత్రాంగం జరిపిన దర్యాప్తులో ఆధారాలు కూడా లభ్యమయ్యాయని, అయితే సదరు విచారణ ముందుకు సాగకుండా ఏపీ హైకోర్టులోని కొందరు జడ్జీలు అడ్డుపడుతున్నారని, వాళ్లందరికీ సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఎన్వీ రమణ అండగా ఉంటున్నారంటూ సంచలన ఆరోపణలతో ఏపీ సీఎం జగన్ గత ఏడాది అక్టోబర్ 6వ తేదీన సీజేఐ బోబ్డేకు అఫిడవిట్ రూపంలో 8 పేజీల లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. కాగా సదరు ఫిర్యాదును కొట్టివేస్తున్నట్లు సుప్రీంకోర్టు బుధవారం కీలక ప్రకటన చేసింది. అమరావతి భూ కుంభకోణం వ్యవహారంలో జస్టిస్ రమణ పాత్రపై ఏపీ సీఎం జగన్ చేసిన ఫిర్యాదును అంతర్గతంగా పరిశీలించి విచారించిన తర్వాతే దానిని కొట్టివేస్తున్నట్లు సుప్రీంకోర్టు తన స్టేట్మెంట్లో పేర్కొంది. అదే సమయంలో జస్టిస్ రమణపై ఫిర్యాదు వ్యవహారంపై కోర్టులో అంతర్గతంగా సాగిన విచారణ తీరుతెన్నులు ఎప్పటికీ గోప్యంగానే ఉంటాయని, జనసామాన్యానికి వాటిని బహిర్గతపరిచే వీలుండదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తదుపరి సీజేఐగా జస్టిస్ రమణ పేరును కేంద్రానికి సిఫార్సు చేసిన కొద్దిసేపటికే ఆయనపై ఏపీ సీఎం జగన్ చేసిన ఫిర్యాదుపై ప్రస్తుత సీజేఐ బోబ్డే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇంతకీ సుప్రీంకోర్టు స్టేట్మెంట్లో ఏముందంటే, 2020 అక్టోబర్ 6వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సుప్రీంకోర్టుకు పంపిన ఫిర్యాదుల్ని అంతర్గత విధానంలో విచారించి ఫిర్యాదును కొట్టివేశాం. సుప్రీంకోర్టు అంతర్గత విధానంలో వ్యవహరించే అన్ని విషయాలు స్వభావరీత్యా గోప్యంగా ఉంటాయి. వాటిని బహిర్గతపరిచే ప్రక్రియలో ఖచ్చితంగా గోప్యంగా ఉంటాయి. వాటిని బహిరంగపరచడానికి కోర్టు బాధ్యత వహించదు అని బుధవారం నాటి స్టేట్మెంట్లో సుప్రీంకోర్టు పేర్కొంది. సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఎన్వీ రమణ ఏపీ హైకోర్టు వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని, ప్రతిపక్ష నేత చంద్రబాబుకు జస్టిస్ రమణకు మధ్య సాన్నిహిత్యం ఉందని, టీడీపీకి సంబంధించిన కేసుల విచారణలో హైకోర్టు న్యాయమూర్తుల డ్యూటీ రొటేషన్ను సుప్రీం జడ్జి జస్టిస్ రమణ ప్రభావితం చేస్తున్నారని, ఇది స్పష్టంగా కొందరు జడ్జీలు జస్టిస్ ఎన్వీ రమణ టీడీపీల మధ్య సంబంధాన్ని తెలుపుతోందంటూ ఏపీ సీఎం జగన్ గత ఏడాది అక్టోబర్లో సీజేఐకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టులో సిట్టింగ్ జడ్జీలపై ఫిర్యాదు చేయడం ఒక ఎత్తు అయితే, ఈ ఫిర్యాదు లేఖలను మీడియాకు బహిర్గతం చేసిన ఏపీ సీఎం జగన్ది అసాధారణ చర్య అని అప్పట్లో విమర్శలు వచ్చాయి. ఫిర్యాదు వెనుక రాజకీయ కోణాలపైన పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సుప్రీం తన పవిత్రతను కాపాడుకోవడానికి ఇదొక మంచి అవకాశమని అన్నవాళ్లు లేకపోలేదు. 5 నెలల సుదీర్ఘ సమయం తర్వాత అంతర్గత విచారణలో ఏపీ సీఎం ఫిర్యాదును కొట్టివేశామంటూ సుప్రీంకోర్టు ప్రకటన చేయడం, అది కూడా తదుపరి సీజేఐగా జస్టిస్ రమణ పేరు దాదాపు ఖరారయ్యాకే ప్రకటన వెలువడడం గమనార్హం.